నమస్తే, వెల్కమ్ టు డైలీ మిర్రర్. అందరి నేతల చూపు టికెట్ వైపే ఉంది. పార్టీ టికెట్ ఇస్తే సరే, లేదంటే పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. అర్ధబలం అంగబలం ఉన్న ఆశావాహులందరిది అదే దారి. కండువా మార్చితే టికెట్ కన్ఫామ్ అంటున్నాయి పార్టీలు. ఇక గెలుపు గుర్రాల వైపే పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. కొందరు నేతలు క్షణాల్లో గోడ దూకేసి పోటీకి సై అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీల్లో సేమ్ ట్రెండ్ కొనసాగుతోంది. కాంగ్రెస్లో వలస నేతలకే పెద్దపీట దక్కుతోంది. మరి లీడర్ల వెంట క్యాడర్ వస్తుందా? టికెట్ రాకపోతే పార్టీ కోసం పనిచేయలేరా? కొత్త వారికి సీటిస్తే పార్టీనే నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? ఇవాల్టి డైలీ మిర్రర్లో చూద్దాం. ఈ ఎన్నికల్లో నేతల తీరు చూస్తుంటే రంగస్థలం సినిమా పాట గుర్తొస్తోంది. ఆ గట్టున ఉంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా అనే పాటను తలపిస్తోంది నేతల తీరు. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో, ఏ కండువా కప్పుకుంటారో అంతు చిక్కదు. చివరికి వారి అనుచరులకు కూడా తమ నేత పార్టీపై సందేహమే. అలాగని నేతలు కావాలని ఇదంతా చేసింది కాదు. కేవలం టికెట్ కోసమే గోడ దూకేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. పక్క పార్టీ కూడా గెలుపు గుర్రాలకు పెద్దపీట వేయడానికి రెడీగా ఉంటోంది. మరి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఏళ్ల తరబడి ప్రజలకు సేవ చేస్తుంటారు, పార్టీ జెండా మోస్తుంటారు, తమ అధినేత పిలుపు ఇచ్చిందే తడుగా పార్టీ కార్యక్రమాలు చేపడతారు, అందుకయ్యే ఖర్చును కూడా వారే భరిస్తారు. ఇదంతా చేసినందుకు ప్రతిఫలంగా వారు ఆశించేది ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్. ఎంపీగా పోటీ చేసే అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నవి 17 లోక్సభ స్థానాలే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మందికి స్కోప్ ఉంటుంది. దీనికి కారణం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనే 3 ప్రధాన పార్టీలున్నాయి. ఒక్కో పార్టీ నుంచి 119 మందికి ఛాన్స్ దక్కుతుంది. మొత్తంగా 357 మందికి పోటీ చేసే ఛాన్స్ వస్తుంది. ఇవి కాకుండా టీడీపీ, ఎంఐఎం, బీఎస్పీ, వామపక్షాలు వంటి పార్టీలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే 500 మందికి పైగానే పోటీ చేసే వీలుంటుంది. అందుకే చాలామంది నేతలు పార్టీ టికెట్పై ఆశలు పెట్టుకుంటారు. ఏ పార్టీలో ఛాన్స్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఎలాగూ ఉంటుంది. నాకు ఎక్కడెక్కడ పరిచయాలుండని, స్నేహితం ఉండని, పార్టీ పటిష్టత కోసం రేపు రాబోయే ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంతం లేకుండా మేము పార్టీ కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తూ, ఏ బాధ్యత ఇచ్చినా కూడా మేమందరం ఒక క్రమశిక్షణతో పనిచేస్తాం, వినయంగా పనిచేస్తాం, విధేయతతో పనిచేస్తాం అని చెప్పి కూడా మీకు తెలుపుతూ. ప్రతి పార్టీలో ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 2-3 ఆశావహులు ఉంటారు. వీరంతా పార్టీ టికెట్ కోసం ఎవరి ప్రయత్నం వారు చేస్తుంటారు. అయితే వీళ్లకు ఉన్న పలుకుబడితో పాటు అర్ధబలం, అంగబలం, కులబలం ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాజిక వర్గాల లెక్కలు, పార్టీ నేతలతో ఉన్న సంబంధాలు, ప్రజలతో ఉన్న అనుబంధం, ఇలా ప్రతిదీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక నియోజకవర్గానికి ఏ పార్టీ అయినా ఒకరికే టికెట్ ఇవ్వక తప్పదు. ఇక్కడే వస్తోంది అసలు చిక్కంత. దశాబ్దాల తరబడి పార్టీ జెండా మోసినా టికెట్ దక్కకపోవడంతో మిగతా ఆశావహులంతా పక్కచూపులు చూస్తున్నారు. టికెట్ హామీ లభిస్తే చాలు, వెనక ముందు ఆలోచించకుండా గోడ దూకేస్తున్నారు. కండువా మార్చుకుని పోటీకి సై అంటున్నారు. పార్టీలు కూడా గెలుపు గుర్రాలకే టికెట్లివ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి. అన్ని పార్టీలది అదే దారి అయినా ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తోంది. 55 మందితో ఫస్ట్ లిస్టు విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అందులో 11 మంది వలస నేతలకు చోటు కల్పించడమే అందుకు ఉదాహరణ. ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి స్పందన చూసిన తర్వాత తప్పకుండా మేము మీకు ఓటేస్తామని చెప్పేసి ఒక భరోసాని ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి మాకు కనిపిస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలకు కూడా ప్రజల్లో స్పందన కరువైన తర్వాత కాంగ్రెస్ రావాలి, రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్ అనేటువంటిది ప్రజలు కోరుకుంటారు. నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్లిచ్చి పెద్దపీట వేసింది హస్తం పార్టీ. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కర్ణాటక ఫార్ములాను ఫాలో అయింది. అందులో భాగంగానే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకున్న వారిపై ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీంతో సర్వేలు సైతం చేయించింది కాంగ్రెస్. ఆ రిపోర్టుల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మీరందరూ నిరూపించాలని,
తద్వారా ఈ జిల్లా రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి మీరే సైనికులు కావాలని, ఈ అవినీతి పరిపాలనకి, ఈ అదరగండ పరిపాలనకి రెడ్డి గారు చెప్పినట్లుగా ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి శక్తి రేపు భవిష్యత్తులో వస్తుందని చెప్పుకో. అయితే పార్టీకి ఏమాత్రం సేవ చేయని వారికి కూడా కండువా కప్పి టికెట్లు కేటాయిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, జూపల్లి కృష్ణారావు వంటి నేతలే అందుకు నిదర్శనం అంటాయి. హస్తం పార్టీ శ్రేణిలో బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు చాలా పర్ఫెక్ట్ గా డిసైడ్ అయి ఉన్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. బీసీ బంధు గాని, దళిత బంధు గాని, డబుల్ బెడ్రూమ్లు గాని, పేరుకు మాత్రమే పథకాలు ఎవరిని కూడా సాటిస్ఫై చేయలేరు. దాంట్లో 100 మంది ఉంటే ఇద్దరికి ఇస్తున్నారు. ఫలితంగా పార్టీనే నమ్ముకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో అసంతృప్త నేతలు టికెట్ వేటలో పక్క పార్టీలో చేరిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టడానికి ఈనాడు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న, అనేక పోరాటాలు చేసి యువత బలిదానం ఇచ్చారు, ఆ యువతను కూడా చిట్ట చివరికి మోసగిచ్చిన పెద్ద దగాకోరు ఈ కల్వకుంట చంద్రశేఖరరావు గారు. ఆయా పార్టీలు అలాంటి నేతలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయి. మాజీ మంత్రి, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యవహారమే అందుకు ఉదాహరణ. పార్టీకి చేసిన సేవలు, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక, కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణ ప్రజలు 2 సార్లు జరిగిన ఎన్నికల్లోనూ హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టలేదు. అయితే ఈసారి గెలిచి తీరాలని కసితో ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు దాదాపు 7 ముందు నుంచే వ్యూహాలకు పదును పెట్టింది, దూకుడు పెంచింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలనే నమ్ముకుంది. ఇక అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గెలిచే అవకాశం ఉన్న నేతలకే టికెట్లు ఇస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్, జూపల్లి కృష్ణారావు, నకిరేకల్ నుంచి వేముల వీరేశం వీరందరికీ ఫస్ట్ లిస్టులోనే చోటు దక్కింది. ఇక నిర్మల్లో కూచాడి శ్రీహరిరావు, ఆర్మూర్లో బీజేపీ నుంచి వచ్చిన వినయరెడ్డి, గత కొద్ది రోజుల వరకు బీజేపీలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించి కాంగ్రెస్లో చేరిన బాల్కొండ నియోజకవర్గ నేత సునీల్ రెడ్డికి ఫస్ట్ లిస్టులోనే టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన జహీరాబాద్ నేత ఆగం చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి కల్వకుర్తి నుంచి, గద్వాల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సరితా తిరుపతయ్య, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదరరెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డిలకు తొలి జాబితాలోనే టికెట్ కేటాయించారు హస్తం పార్టీ పెద్దలు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలకు ఫస్ట్ లిస్టులో చోటు దక్కలేదు. అయితే వీరందరికీ ఎక్కడి నుంచి టికెట్ కేటాయించాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. సెకండ్ లిస్టులో వీరందరికీ ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాల కథనం. కండువా మార్చు, టికెట్ పట్టు, ఇప్పుడు ఇదే రాజకీయ ఆశావాహుల లక్ష్యం. అర్ధబలం, అంగబలం ఉండి టికెట్ రాకపోతే గోడ దూకడానికి సిద్ధమవుతున్నారు కొందరు నేతలు. పక్క పార్టీ నుంచి ఆఫర్ వస్తే చాలు, కండువా మార్చుకుంటున్నారు. ఇదే ఇప్పటి పొలిటికల్ ట్రెండ్గా మారింది. గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు. బరిలోకి దిగితేనే కదా గెలుస్తామా లేదా అని తెలిసేది. అందుకే నేతలంతా మొదట టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి బీఆర్ఎస్, బీజేపీలో చేరి టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరు? ఎన్నికలు సమీపిస్తున్నాయి. టికెట్ దక్కని నేతల్లో ఒకటే టెన్షన్, అసలు టికెట్ దక్కుతుందా లేదా అని. ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయిన అభ్యర్థులంతా హ్యాపీగా బరిలోకి దిగి ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ వాటిని అమలు చేసే పనిలో ఉన్నారు. కానీ టికెట్ దక్కని నేతలు వచ్చే లిస్టులోనైనా తమ పేరుంటుందా లేదా అంటూ ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 55 మందితో ఇప్పటికే తొలి జాబితా ప్రకటించింది. ఇవాళ రేపు సెకండ్ లిస్టు ప్రకటించనుంది. ఫస్ట్ లిస్టులో చోటు దక్కని వారంతా సెకండ్ లిస్టుపై ఆశ పెట్టుకున్నారు. ఇక టికెట్ రాదని తెలిసిన వారు పక్క పార్టీలో చేరి టికెట్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి నేతలకు బీజేపీ మాత్రమే ఊరిస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ల విషయంలో ఇప్పటికే దాదాపు దారులు మూసుకుపోయాయని చెప్పాలి. అయితే ఆ పార్టీలో చేరే నేతలకు ఇతర పదవులు ఇచ్చేలా గులాబీ బాస్ హామీ ఇస్తున్నట్లు సమాచారం. సరే, ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు
ఓ తండ్రి మీద కొడుకు అలిగి ఈగోస్కు పోయి మరి నష్టం చేసుకున్నామా లాభం చేసుకున్నా నాకు తెలియదు, కానీ తప్పకుండా నేను రామన్న అన్న మాట నన్ను ఒకసారి మళ్ళొకసారి కదిలించింది. తప్పకుండా మన ఇంట్లో మనం ఉండి కొట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను బేషరతగా మరి రామన్నకి హరిశన్న చెప్పంగానే సార్ ఆజ్ఞ మేరకు వచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్నా. మరి వాళ్ళ అడుగులు అడుగులేసి ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఉద్యమకారులందరినీ కూడా వేడుకుంటున్నా, అందరం ఒకచోటికి పోదాం, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుందాం. కండువా మార్చు టికెట్ పట్టు ఇప్పుడు ఇదే రాజకీయ ఆశావహుల లక్ష్యంగా కనిపిస్తోంది. అర్ధబలం అంగబలం ఉండి కూడా టికెట్ రాకపోతే పక్క పార్టీ నుంచి ఆఫర్ వస్తే చాలు చేరిపోవడం తాజా రాజకీయాల ట్రెండ్గా కొనసాగుతోంది. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ జాబితాలో 11 మంది ఇతర పార్టీల వారికి టికెట్ కేటాయించడమే తాజా ఉదాహరణ. ఇక బీజేపీలో ఇప్పటిదాకా ఒక్క లిస్టు కూడా ప్రకటించలేదు. అయితే ఇదే ఫస్ట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు చక్కర్లు కొడుతోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలిందనే టాక్ వినిపిస్తోంది. కానీ ఢిల్లీ పెద్దలు ప్రకటించేదాకా ఆ లిస్టు నిజమో కాదో తెలియని పరిస్థితి. బీఆర్ఎస్లో 5 సీట్లు తప్ప మిగతా వారికి ఛాన్స్ లేదు. 1 ఆగస్టు 115 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరారు గులాబీబాస్ సీఎం కేసీఆర్. అందులో మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్లో చేరి తన పంతో నెగ్గించుకున్నారు. ఫస్ట్ లిస్టులోనే తనతో పాటు తన కుమారుడికి టికెట్ దక్కించుకున్నారు. దీంతో మరో 5 స్థానాల్లోకి 2-3 బీఆర్ఎస్ సర్దుబాటు చేసినా మరికొన్ని ప్రకటించాల్సి ఉంది. కొంతమందికి మినహా అందరికీ బీఫామ్లు సైతం అందజేశారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఆశించి బంగపడిన తాజా ఎమ్మెల్యేలు సెకండ్ క్యాడర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ దారి తాము చూసుకుంటున్నారు. వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ లోటు భర్తీ చేసుకునేందుకు బీఆర్ఎస్ సైతం ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ కార్పొరేటర్ వెంకట్రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలతో పాటు పలువురు ఇతర పార్టీల నేతలను సైతం బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు మంత్రి కేటీఆర్. నియోజకవర్గాల్లో పర్యటనలకు వెళ్లిన సమయంలో సైతం చేరికలపై దృష్టి సారిస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం. రాబోయే రోజుల్లో మరింత మంది నేతలు బీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రకటనలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే మేడ్చల్, మెదక్, గద్వాల డీసీసీ ప్రెసిడెంట్లు కారెక్కారు. మనిషి ఆశకు హద్దుండదు, రాజకీయ నేతలు అందుకు మినహాయింపేమీ కాదు. కలిసొచ్చే కాలానికి నర్సొచ్చే కొడుకు అనే సామెత కూడా నిజం కావచ్చు. అన్నీ కలిసొస్తే సీఎం సీటుపై కూర్చునే ఛాన్స్ కూడా రావచ్చు. సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరి ఊహ కూడా అందదు. ఇక బీజేపీ బీసీలకే సీఎం పదవి అంటోంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే అనూహ్యంగా సీఎం సీటుపై కూర్చునే అవకాశం రావచ్చు అనేది బీసీ నేతల ఆశ. మరి ఏ ప్రధాన పార్టీలోనూ టికెట్ దక్కకపోతే అప్పుడు నేతల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ బీఆర్ఎస్లలో టికెట్ రాని నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ కూడా లిస్టు ప్రకటిస్తే ఇక మిగిలింది టీడీపీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి టికెట్ తెచ్చుకునే ప్రయత్నం. అక్కడా కుదరకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలి. ఇప్పుడు చాలామంది నేతలది ఇదే ఆలోచన అంటారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు పార్టీలు తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునే పనిలో పడిపోయాయి. ఏ నియోజకవర్గం తమకు అనుకూలంగా ఉంది, ఏ నియోజకవర్గం తమకు టఫ్గా ఉందన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. టఫ్గా ఉన్న నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కసరత్తులు చేస్తున్నాయి పార్టీలు. 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో 15 నియోజకవర్గాల్లో ఓటమి చవిచూశాయి పార్టీలు. వీటిలో అత్యధికంగా 7 స్థానాల్లో బీఆర్ఎస్, 4 చోట్ల కాంగ్రెస్, 3 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో బీఎస్పీ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాయి. ఓటమికి కారణాలేంటో విశ్లేషించుకునే పనిలో పడ్డారు పార్టీల నేతలు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ పై కన్నయ్యగా తెలంగాణ ఇచ్చిన తమకు ఒక అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పటి వరకు తమకు అవకాశం ఇవ్వలేదని, ఈసారి తమకు ఛాన్స్ ఇవ్వాలంటోంది బీజేపీ. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. పార్టీని బలోపేతం చేసేందుకు, గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు చేరికలపై దృష్టి సారించింది కమలం పార్టీ. అయితే తాజా మాజీలపై పెద్దగా శ్రద్ధ చూపని పార్టీ నాయకత్వం పాతతరం నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. వారిలో
మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, చీకోటి ప్రవీణ్ కుమార్లు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక రామగుండం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ సంధ్యారాణి, హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడు చర్లకు చెందిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చల్లా శ్రీలతారెడ్డి, ఆరేపల్లి మోహన్, వీరశైవ లింగాయత్ సంఘం అధ్యక్షుడు ఈశ్వరప్ప, మాజీ మంత్రి చందులాల్ తనయుడు, ముగులు నియోజకవర్గ నేత ప్రహ్లాద్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, అమరు రాజుల శ్రీదేవి వంటి నేతలు బీజేపీలో చేరారు. వీరితో పాటు మరికొంతమంది నేతలు బీజేపీ కండువా కప్పుకుని టికెట్ ఆశిస్తున్నారు. బీసీ నేతల చూపు బీజేపీపై పడింది. దానికి కారణమేంటంటే సీఎం అభ్యర్థిగా బీసీనే ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతూ ఉండడమే. తెలంగాణలో దాదాపు 50% బీసీలే ఉన్నారని అంచనా. కానీ బీఆర్ఎస్లో రెడ్డిలకు 40 సీట్లిచ్చి బీసీలకు కేవలం 23 సీట్లు మాత్రమే కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఎస్సీని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఎందుకు చేయలేదంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇక కాంగ్రెస్లో ఏ వర్గం నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారో ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి మేలు జరుగుతుందనే కోణంలో కమలనాథులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లకు గాను 40కి పైగా సీట్లను బీసీలకే కేటాయించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఆ పార్టీలో చేరితే సీఎం అభ్యర్థిగా ఛాన్స్ కూడా రావచ్చని భావిస్తున్న నేతలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటెల రాజేందర్, బండి సంజయ్ వంటి బీసీ నేతలు ఇప్పటికే సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. మరోవైపు తటస్థులు, మేధావులను పార్టీలో చేర్చుకునేందుకు యత్నిస్తోంది బీజేపీ. మొత్తంగా గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అటు హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ మహాసంగ్రామంలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో, ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. ఇదే వాటి డైలీ మిర్రర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.